हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल यस मा मम्मी वाला गृह प्रवेश जरिगिंदी ई इल्लु अदे अन्नमाट गृह प्रवेश मुंदु रोजु नाइट इदी वीडियो लाइट्स अन्नी वेसिन तर्वात ఒకసారి చెక్ చేసాము ఇలా వస్తుంది ఏంది అని ఫ్రంట్ ఇది ఫ్రంట్ సైడ్ అది అటు సైడ్ ఉంటుంది ఇది మార్నింగ్ సో ఎంట్రీ ఎలా ఉంటుంది ఇది టూ గేట్స్ అన్నమాట చిన్న గేట్లో నుంచి ఎంట్రీ సో కింద మొత్తం పార్కింగ్ రెంట్ కన్నట్టుగా కట్టారు సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఏమైంది అంటే ఆ రోజు చాలా ఫాస్ట్గానే స్టార్ట్ చేసాము పూజ అది కానీ మేము లోపలికి వచ్చే వరకు ఇంకా కొంచెం లేట్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల ఏమైందంటే ఫస్ట్ నేను గడప కడిగేసేసి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మమ్మీ డాడీ పూజ చేస్తున్నారు గడప దగ్గర సో ఇక్కడ అంతా అందరం ఉన్నాము అందరం ఏంటి మేమేం పట్టుకున్నామంటే కూరలు అంటారు ఒక దానిలో నేను వాటర్ పట్టుకున్నా ఫుల్ ఒక దానిలో మా హస్బెండ్ రైస్ పట్టుకున్నారనమాట సో దాంతోనే ఎంట్రీ ఇవ్వాలి సో ఎంట్రీ ఇచ్చేటప్పుడు మా ఊళ్ళో అంతా ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం వీడియో తీయలేదు మేము మొత్తం లోపలికి వచ్చిన తర్వాత కింద పార్కింగ్ ప్లేస్లో ఫస్ట్ డోర్ దగ్గర పూజ చేస్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ కొంచెం ఫ్రీ అయ్యారు అప్పుడు తీస్తున్నారు అందరు వచ్చారు పొద్దున్నే కదా సో అందరూ రెడీ అవ్వలేదు ఇంకా సో ఇది వీళ్ళు నించున్నప్పుడు వీడియో ఫోటో అనమాట మా తమ్ముళ్ళు ఇద్దరు సో ఇక్కడ అందరం ఎలా నించున్నాం అందరే మేమందరం నించుని ఎంట్రీ అవుతున్నాం సో పంతులు ఏం చేశాడు అంటే ప్రతి ఒక్క గడప దగ్గర పూజ చేయించి టెంకాయ కొట్టించాడు మళ్ళీ ప్రతి ఒక్క గడపలో నుంచి అందరం అనమాట మమ్మీ డాడీ వెళ్ళిన తర్వాత నేను మా హస్బెండ్ నెక్స్ట్ మా తమ్ముళ్ళు అట్లా ఎంట్రీ ఇచ్చాము అందరము ఇంకోటి ఏంటంటే పంతులు చాలా అంటే మేము వీడియో తీసుకుంటాం లోపలికి వెళ్ళాను కింద పూజ చేసినప్పుడు చెప్తే వద్దు వెళ్ళొద్దు అట్లా ఫస్ట్ పూజ అయిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాలన్నారు సో కింద వీడియో తీయలేసరిగా లోపలికి వచ్చినప్పుడు తీసాం కానీ అవి అంత దొరకలేవు ఇక్కడ ఉన్నాయో అందరు ఫోన్లలో తీశారు ఇది పైన మెయిన్ డోర్ ఎంట్రన్స్ అవుతున్నప్పుడు మేమందరం పంతుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మా వదినలు మా చిన్నమ్మ అంటే వన్ డే బిఫోర్ వచ్చారు సో రెడీ అవుతున్నారు మా అన్నయ్య అయితే ఫుల్ కష్టపడిపోయాడు అన్ని కింద నుంచి అన్ని పైకి మోషన్ అనమాట ముందు రోజు ఏం తీసుకురావద్దన్నారు సో అన్ని ఆ రోజే తెచ్చుకున్నాం మేము ఇక్కడ పూజ రూమ్లో పూజ చేసేటప్పుడు అనమాట వచ్చిన తర్వాత నెక్స్ట్ పూజ రూమ్కి తీసుకెళ్లారు పంతులు పూజ చేసిన తర్వాతనే నెక్స్ట్ పాలు వంగించాము ఇది ఇక్కడ పాలు వంగిస్తున్న వీడియో ఇక్కడ పాలు అందులో పోసి ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట పొందుతాయని ఇంకా అందులో మా అన్నయ్య వాళ్ళ కూతురు గంగోత్రి అబ్బా ఫుల్ చిన్న చిన్న వర్క్స్ అని టిక్ టిక్ అని చేసింది అత్త ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేది ఏమైనా ఉంటే ఇది పిక్ అనమాట వీడియో నుంచి తీసుకున్న పిక్ సో ఇది పొంగిన తర్వాత పాలు పొంగిన తర్వాత పంతులు ఏం చెప్పాడంటే ఐదుగురు దానిలో బియ్యం వేయమని చెప్పారు నైవేద్యం లాగా అవుతుంది అని సో అందరం ఫైవ్ మెంబర్స్ వేసాము మా మమ్మీ తర్వాత మా వదిన ఇంకా ఏమి పెద్ద వదిన ఇంకా చిన్న వదిన సో అలా మా పిన్ని కూడా తర్వాత నేను అందరం కలిసి అందరం వేసామన్నమాట సో ఐదుగురు వేసిన తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో స్వీట్ వేసి అప్పుడు దాన్ని నైవేద్యం చేశారు ఈ నైవేద్యాన్ని దేవుడి దగ్గర ప్రసాదం లాగా పెట్టి అలాగే హోమం చేస్తారు కదా దాని తర్వాత సో హోమం దగ్గర కూడా ప్రసాదం పెట్టాలి అని చెప్పారు పంతులు సో అందుగురించి అని మేము ఇంకా అందరం ఐదుగురం కలిసి బియ్యం వేస్తున్నాం అందులో సో పిన్ని అనమాట చిన్నమ్మ డాడీ వాళ్ళు ట్విన్స్ ఇద్దరు సో బాబాయ్ వాళ్ళ వైఫ్ సో మా బాబాయ్ ఏంటి అంటే నెక్స్ట్ ఆ రోజు చాలా వర్క్ ఉందని చెప్పి నెక్స్ట్ డే రోజు వచ్చారు సో నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను బాబాయ్ని ఇప్పుడు అందరం ఫైవ్ మెంబర్స్ అయిపోయారు కదా ఇప్పుడు ఇంకా పిన్ని ఉంటుంది కదా మీకు వీడియోలో చూస్తూనే ఉంటారు మా పిన్నిని సో మా పిన్ని ఏం చేసిందంటే స్వీట్ వేస్తుంది అనమాట స్వీట్ వేసి కలిపి ప్రసాదం చేస్తుంది ఇది పైనుంచి తీసాను నేను వీడియో పైన వెంటిలేటర్ ఉంటుంది కదా సో అది క్లోజ్ చేయలేరు ఇంకా సో పైన వెళ్తూ ఉంటే పిలిచి వీడియో తీశాను ఇది వచ్చేసి ఇంకా అందరం అక్కడ నించున్నప్పుడు ప్రసాదం అవన్నీ అయినాయి సో అక్కడ వదిన వాళ్ళందరం గంగోత్రి మేమందరం నించున్న ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా పిన్ని పక్కన బాబాయ్ పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా టూ త్రీ డేస్ బిఫోరే వచ్చారు అసలు మొత్తం వర్క్స్ అనే చూసుకున్నారు ఇంకా మమ్మీ వాళ్ళు ఏంటంటే నలుగురు అక్క చెల్లెళ్ళు ఏ ఫంక్షన్ అయినా నలుగురు కలిసి చేసుకుంటారనమాట ఇక్కడ అందరూ ఫోన్లో బిజీ ఉన్నారు ఎందుకు బిజీగా ఉన్నారు అంటే మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే సో చెప్పాను కదా ఏం తీసుకురాలేదు పంతులు పెట్టొద్దు అన్నాడని సో ఏమైనా మర్చిపోయినా అంటే ఫోన్ చేయాలి తీసుకురావాలి ఇంకా అదే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి